ఇజ్రాయెల్కి మనకి ఉన్నటువంటి తేడా, మన దగ్గర చైనా గాల్వన్ లోయలో ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఫింగర్ ఫోర్ దగ్గరన నిలువరించాం. వాస్తవంగా ఫింగర్ ఫోర్ టు ఫింగర్ ఎయిట్ బఫర్ జోన్, ఫింగర్ ఫోర్ అవతల ఉండాల్సింది యువతలు ఉండాల్సింది మనం, ఎయిట్ అవతలు ఉండాల్సింది వాళ్ళు. ఆ మధ్యలో జరిగినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. ఈ టైంలో జరుగుతున్న అయితే ఆ టైంలో మన వాళ్ళే మనం ఫెయిల్ అయిపోయాం, కళ్ళు మునిగుసుకుపోతున్నాయి, ఇట్లా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలన్నీ చేశారు. అదే సందర్భంలో పాకిస్తాన్తోనైనా అట్లాగే చేస్తారు. మన మీదకి తీవ్రవాదులు దాడి చేస్తే దాన్ని మనల్నే తిట్టుకుంటుంటాం. బట్ ఇజ్రాయెల్ తాజాగా జరుగుతున్నటువంటి పని, ఇజ్రాయెల్ యొక్క ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు పదవీ కాలం త్వరలోనే ముగిపోతుంది. ఇంకొన్ని రోజుల్లో అక్కడ విపక్షం యొక్క నేత బేనీ గేట్స్ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకి అక్కడ రాష్ట్రపతి ఆమోదం కూడా ఇచ్చారు. ఇంతలోనే ఇజ్రాయెల్ మీద హమాస్ అనే సంస్థకు చెందిన ఉగ్రవాదుల మధ్య యుద్ధం మొదలైంది పాలస్తీనానికి. ఈ సమయంలో విపక్షానికి చెందిన బెనీ గేట్స్ మరియు అతని పార్టీకి చెందిన నాయకులంతా ప్రధానమంత్రి నెతన్యాహుకు మద్దతు ఇచ్చారు. వాళ్ళు ప్రధానమంత్రికి ఒకటే చెప్పారు, మీరు దాడులను ఇంకా తీవ్రం చేయండి, గాజాలో తలదాచుకున్న ఏ ఒక్క ఉగ్రవాదిని వదలద్దు, కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత చూద్దాం, ఇప్పుడు హమాస్కి మరి అక్కడ ఉన్న ఉగ్రవాదుల్ని మీకు వీలైనంత ఘోరంగా నలిపేయమని చెప్పారు. అది అక్కడికి మనకి ఉన్నటువంటి తేడా. అంత కీలకమైనటువంటి సందర్భంలో ఒక్క తాటి మీదకి వాళ్ళు వస్తారు, మన దగ్గర వచ్చేటప్పటికి మన చేతులకి మనమే మకిలి అంటిచ్చి శత్రు దేశాలకి పాకిస్తాన్ టీవీలలో హెడ్లైన్స్, మన నాయకుల స్టేట్మెంట్లు వస్తాయి మనల్ని తిట్టినాయి, చైనా టీవీలలో హెడ్లైన్స్ మన వాళ్ళయే వస్తాయి మనల్ని తిట్టినాయి, వాళ్ళ దేశాలని పొగిడే. మనకి లేనటువంటి బాధ్యత వాళ్ళకున్నందుకు అభినందిద్దాం.